మహమ్మారి నేపథ్యంలో గుట్కా మాఫియా విచ్చలవిడిగా పేట్రేగిపోతుంది. కరోనా కేసులు విచ్చలవిడిగా నమోదవుతున్న తరుణంలో ఎక్కడ లాక్డౌన్ విధిస్తారో అన్న ఆలోచనతో ముందస్తుగా భారీ స్థాయిలో గుట్కాలను డంప్ చేసే ఆలోచనతో గుట్కా మాఫియా నిమగ్నమైంది. గత లాక్డౌన్ సమయంలో గుట్కా వ్యాపారంలో భారీగా లాభపడిన వ్యాపారులు నందిగామ డివిజన్ పరిధిలోని కంచికర్లను అడ్డాగా చేసుకుని గుట్కాను భారీగా డంప్ చేయడానికి పూనుకుంది. ఈ తరుణంలో దాన్ని నిరోధించడానికి పోలీసులు సరికొత్త రీతిలో తనిఖీలు మొదలుపెట్టారు. బడా వ్యాపారులను టార్గెట్గా చేస్తూ వారిపై నిఘా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు రాబడిన సమాచారం మేరకు డిఎస్పీ జీవి రమణమూర్తి ఆధ్వర్యంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులో గల ఓ విల్లాలో భారీగా డంప్ చేసిన గుట్కాను, అలాగే కంచికచర్ల పట్టణంలో ఆంధ్ర బ్యాంకుపై భాగంలో ఉన్న నివాస గుహంలో గుట్కాను పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో సుమారు 70 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 10 కేజీల గంజాయి, 13,500 రూపాయల నగతో పాటు 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని, అలాగే 5 కార్లు, 5 సెల్ఫోన్లు సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రధాన ముద్దాయి ఒరిస్సాకు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది కాలంగా నందిగామ సబ్ డివిజన్ ఎస్పెషల్లీ నందిగామ రూరల్ ఏరియా కంచికచర్ల పోలీస్ స్టేషన్ తర్వాత ఇన్స్పెక్టర్ మరి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఆ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నందిగామ రూరల్ ఇన్స్పెక్టర్ అలాగే వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు ఒక మేజర్ గుట్కా గ్యాంగ్ క్రాక్డౌన్ చేయడం జరిగింది. ముందుగా చాలా కాలం నుంచి కూడా మనకి నందిగామ ఈ దేరా జగ్గపేట ఏరియాలో ఈ యొక్క గుట్కా వినియోగం కానీ గుట్కా డీలర్స్ యొక్క బిజినెస్ చాలా ఉండడంతో మనం చాలా వరకు కేసెస్ పెట్టాము. తర్వాత ఈ కరోనా టైంలో అగైన్ వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ గుట్కా తెచ్చుకొని కొన్ని చోట్ల స్టోర్ చేయడము చాలా గోడౌన్స్లో, తర్వాత అలాగనే సర్క్యులేట్ చేస్తుందన్న సమాచారం మీద మనకి ఇన్ఫర్మేషన్ పెట్టి మనం ఇక్కడ కంచికచర్ల ప్రాంతంలో ఇక్కడ గుట్కా అమ్మకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న దాసా శేఖర్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయాలి, పికప్ చేయడం జరిగింది. అతని పొజిషన్లో ముందుగా మనం 40 లాక్స్ ప్లస్ గుట్కాను మనం ఫస్ట్ సీజ్ చేశాము. సో అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇతనికి మళ్ళీ మరి సప్లై ఎవరు చేస్తున్నారని చెప్పి చేసినప్పుడు వాళ్ళను ఖమ్మం ఏరియాలో పసుమర్తి భాస్కర్ రావు, అలాగనే అతని తోడలుడు శేఖర్ అనే వ్యక్తులు అతను సప్లై చేస్తున్నారని చెప్పి తెలిసింది. సో మన వాళ్ళను కూడా ఇతని ద్వారా మనం పిలిపించుకొని మన ఏరియాలో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ మొత్తం ఈ గుట్కా నెట్వర్క్ అప్ టు స్టార్టింగ్ ఫ్రమ్ బీదర్ నుంచి మెయిన్ సప్లై, బీదర్లో వీళ్ళకు మెయిన్ సప్లయర్ వచ్చేసి బాబర్ పటేల్ అని చెప్పి ఒకతను అక్కడ నుంచి మెయిన్ సప్లై తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఖమ్మం టు కంచికచర్ల ఈ యొక్క పెద్ద నెట్వర్క్ అంతా కూడా మనం సిస్టమేటిక్గా వర్కౌట్ చేసి ఈ యొక్క మేజర్ గ్యాంగ్ అని మనం నందిగామ సబ్ డివిజన్ ఎస్పెషల్లీ కంచికచర్ల పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ వర్క్.